నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు పేపర్స్లో న్యూస్ ఆర్టికల్స్ రావడం జరిగింది ఈ యొక్క ఈఎంఆర్ స్కూళ్ళలో టీచర్ల భర్తీ అని చెప్పేసి ముందుగా సాక్షిలో వచ్చిన దాని ప్రకారం మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను సో తర్వాత నమస్తే తెలంగాణలో కూడా ఏం న్యూస్ వచ్చినా కూడా కవర్ చేద్దాం జస్ట్ ఇది మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఈఎంఆర్ స్కూళ్ళలో టీచర్ల భర్తీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది పది నుంచి గిరిజన గురుకుల వెబ్సైట్లో దరఖాస్తులు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ డబ్ల్యూఆర్ ఈఐఎస్ పరిధిలో కొనసాగుతున్న పదహారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో బోధన సిబ్బందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు సొసైటీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల పది నుంచి గిరిజన గురుకుల సొసైటీ వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు సమర్పించాలని మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది సో వెబ్సైట్ని కూడా చెక్ చేస్తూ ఉన్నట్టయితే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఏ అప్డేట్స్ వచ్చినా నేను మీ ముందుకైతే తీసుకొస్తాను అండ్ మనకు రీసెంట్గానే ఈ యొక్క సబ్జెక్ట్ అసోసియేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వీడియో చేయడం జరిగింది అండ్ ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం సో ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా మనకి ఇచ్చారు ఏకల వ్య స్కూళ్ళలో టీచర్ కొలువులు ఈ నెల పది నుంచి దరఖాస్తుల స్వీకరణ అని ఇక్కడ కూడా సేమ్ మ్యాటర్ ఇచ్చారు అయితే ఇక్కడ చూడండి సిబిఎస్సి విధానంలో బోధించేందుకు వివిధ సబ్జెక్టులతో పాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ లైబ్రేరియన్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనట్టు పేర్కొన్నారని ఇవ్వడం జరిగింది అయితే అర్హులైనటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ నెల నుంచి ఛానల్ని దరఖాస్తు చేసుకోవాలని కోరారు అయితే ఇక్కడ మనకు దాదాపుగా నూట అరవై పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నారని మనకైతే ఇవ్వడం జరిగింది సో ఇలా ఏ అప్డేట్స్ వచ్చినా మీ ముందుకు తీసుకొస్తాను ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఆ నోటిఫికేషన్ని వచ్చిన తర్వాత రెడీ చేసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఓకేనా వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను